49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం ప్రతి జిల్లాలో 4 స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సకల సౌకర్యాలతో స్టడీ సెంటర్లు నిర్వహిస్తామని చెప్పడంపై ఉద్యోగార్థులు సంబరపడుతున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలో శిక్షణార్థులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. ప్రత్యేక దృష్టి సారించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇందులో భాగంగానే స్టడీ సర్కిల్ని విస్తరించి ఉన్నతీకరణ చేసి స్టడీ సర్కిల్ని అత్యుత్తమైనటువంటి నాణ్యత ప్రమాణాలతో నెలకొల్పాలని నిన్న ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించడం జరిగింది. దీంతోపాటు 10వ తరగతి ఉన్నటువంటి గురుకుల పాఠశాలలన్నిటి కూడా ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేస్తామని కూడా ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మనం నల్గొండలోని బీసీ స్టడీ సర్కిల్లో ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రకటన పట్ల ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా, శిక్షణార్థులందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేసి హర్షాతిరేకలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. ఎట్లా అనిపించిందమ్మా ముఖ్యమంత్రి గారు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వేరువేరుగా ఎట్లా ఉపయోగపడతాయి అవి? అవి అందరికీ, నిరుద్యోగ యువతను అందరికీ కూడా చాలా బెనిఫిట్ యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ శిక్షణ తీసుకొని, ఇక్కడ కోచింగ్ తీసుకొని, అందరు ఇక్కడ చదువుకొని, అన్ని ఫెసిలిటీస్, ఇక్కడ బుక్స్, అన్ని స్కాలర్షిప్ అన్ని ప్రొవైడ్ చేయడం ద్వారా, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీ వాళ్ళకు కూడా ప్రత్యేక బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క నిరుద్యోగులకు కూడా ఇట్లా స్టడీని, విద్యను అందించి ఉచితంగా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ముందుకు వాళ్ళు వెళ్ళాలని చెప్పి కేసీఆర్ గారు చేసినటువంటి ఇలాంటి కార్యక్రమాలు ఎంత బాగున్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకు కూడా సమానంగా ఉండేటట్టు ఇట్లా ఏర్పాటు చేయడం అనేది కూడా చాలా బాగుంది. ఇవన్నీ మాకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి చదువుకోవడానికి వీలుగా. అంటే ఎక్కడి నుంచో వచ్చి మేము ప్రైవేట్ వాటిలలో జాయిన్ అయ్యే స్తోమత లేకుండా ఇలా గవర్నమెంట్ వాళ్ళలో శిక్షణ తీసుకున్నాం. ఇవి కూడా ప్రైవేట్ వాటికి తగ్గట్లుగానే మాకు శిక్షణ, మంచి ఫ్యాకల్టీ తోటి శిక్షణ ఇస్తున్నారు. వీరు ఇచ్చే ఈ ప్రోత్సాహం చాలా బాగుంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు కూడా ఈ స్టడీ సర్కిల్ ఎట్లా ఉపయోగపడతాయి, ఏ విధంగా మీకు అనిపిస్తూ ఉంది? ఖచ్చితంగా అండి, నిరుద్యోగ గుండెల్లో దేవుడు అనిచిన కేసీఆర్ ఈరోజు. ఎందుకంటే దేశంలో ఎక్కలేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల కోసం ఏదైతే గురుకుల పాఠశాల స్థాపించిండు, గురుకుల పాఠశాల స్థాపించి విద్యను అందించడమే కాకుండా ఒక నాణ్యమైనటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగమైనటువంటి కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక దృఢసంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న సమీక్ష సమావేశం నిర్వహించి, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని జిల్లా కేంద్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి దృఢసంకల్పంతో ఇప్పుడు 132 ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఒక ఎస్సీ స్టడీ సర్కిల్, ఒక బీసీ స్టడీ సర్కిల్, ఒక మైనార్టీ స్టడీ సర్కిల్, ఒక ట్రైబల్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి అణగారిన విద్యార్థులకు కూడా పోటీ పరీక్షలు ఉపయోగపడే విధంగా శిక్షణ ఇప్పించాలని చెప్పేసి గొప్ప నిర్ణయంతో శిక్షణ ఇప్పించడమే కాదు, దానిలో ఉన్న మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగంలో కూడా ఆధునిక రంగాలను తీసుకొచ్చి, ఈరోజు నిపుణులు తీసుకొచ్చి విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఒక రోల్ మోడల్గా తెలంగాణ విద్యార్థులు ఉండాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు యావత్ విద్యార్థుల పక్షంగా అందరూ కూడా కేసీఆర్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఒక మైనార్టీ శిక్షణార్థులు కూడా ఉన్నారు. ఏం పేరండి మీ పేరు? మీ మైనార్టీ వర్గాలకు ప్రధానంగా ఈ స్టడీ సర్కిల్ ఎట్లా ఉపయోగపడతాయండి? మీరు స్థిరపడడానికి కూడా ఏ విధంగా ఉపయోగపడతాయి అవన్నీ కూడా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు స్టడీ సర్కిల్ ప్రకటించారు. ముందుగా దానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, అదేవిధంగా దీంట్లో స్టడీ సర్కిల్లలో మౌలిక సదుపాయాలు కానీ, ఓకే, మంచి ఫ్యాకల్టీ కానీ, భోజనం వసతి, గురుకుల పాఠశాలలు కూడా ఇంటర్కి అప్గ్రేడ్ చేయడం కానీ పేద విద్యార్థులకు అన్నిటికీ ఉపయోగపడుతుంది. దీనికన్నిటికీ నేను కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టడీ సర్కిల్లు మీ ఉన్నతికి, మీరు జీవితంలో స్థిరపడడానికి, మీరు ఉద్యోగాలు సాధించడానికి ఎట్లా ఉపయోగపడతాయి? దేశవ్యాప్తంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోటీ పడడానికి కూడా ఈ స్టడీ సర్కిల్ ఎట్లా ఉపయోగపడతాయి? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా తెలంగాణలో విద్యార్థంగానికి ఎంతో పెద్దపీట వేస్తున్నారు. నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం, పేద విద్యార్థుల కోసం, అణగారిన వర్గాల కోసం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. మేము ఎంతో దూరంకి వెళ్ళి వచ్చి ఈ స్టడీ సర్కిల్లో వసతి పొందుతున్నాము. ఇంత ముందుకైతే మేము ప్రైవేటు స్టడీ సర్కిల్లోకి వెళ్ళి వేలకు వేలు ఫీజులు కట్టలేక మా తల్లిదండ్రులు మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎంతోమంది పేద విద్యార్థులు ఇబ్బంది పడేవారు. ఈరోజు కేసీఆర్ గారు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి మా యొక్క మేము ఇంతవరకు చదువుకున్న చదువుకి ఒక బాసటగా కేసీఆర్ గారు నిలవడం చాలా ఆనందదాయకంగా ఉంది। ఈ సందర్భంగా మా విద్యార్థుల లోకం పట్ల కేసీఆర్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము। ఉద్యోగార్థులు ఎవరైతే శిక్షణార్థులు ఉన్నారో వారందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు। ముఖ్యమంత్రి కేసీఆర్కి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు। చదువుకున్నటువంటి చదువుకు సార్థకత ఉండేలాగా, జీవితంలో స్థిరపడేలాగా, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేలాగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని చెప్తా ఉన్నారు। ప్రతి ఒక్కరు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు। గురుకుల పాఠశాలలో కూడా ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేయడం ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు। విద్యార్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు। కెమెరా పర్సన్ భీమేష్తో రామ్ టీనిస్, నల్గొండ।